सो ప్రస్తుతం మనము ఫిలిం నగర్ జంక్షన్ లో ఉన్నాము సో ఈ జంక్షన్స్ ఒక్కసారి మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే సో కొత్తగా ఏదైతే ట్రాఫిక్ రూల్స్ అంటే ఈ రూట్ మ్యాప్ అనేది చేంజ్ చేయడం జరిగింది అంటే యూటర్స్ లేకుండా కూడా మనకు మొత్తము క్లోజ్ చేయడం జరిగింది ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు సో ఎవరైతే టిఆర్ఎస్ భవన్ నుంచి ఆ జూబ్లీ హిల్స్ వైపుగా వెళ్ళేవాళ్ళు జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ కావచ్చు అదే విధంగా జర్నలిస్ట్ కాలనీ కావచ్చు సో ఇక ఈ ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళందరికీ కూడా మనకు ఇంతకుముందు గతంలో స్ట్రైట్గా వచ్చి ఇక్కడ సిగ్నల్ దగ్గర సిగ్నల్ కోసం వెయిట్ చేసి స్ట్రైట్గా వెళ్ళేవాళ్ళు బట్ ప్రస్తుతం మాత్రము జూబ్లీ హిల్స్ కావచ్చు అదేవిధంగా జూబ్లీ చెక్ పోస్ట్ కావచ్చు అదేవిధంగా జర్నలిస్ట్ కాలకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు మాత్రము స్ట్రైట్గా మనకు ఫిలిం నగర్ ఆ ఫిలిం నగర్ పై వరకు వెళ్ళి అక్కడ నుంచి యూటర్న్ తీసుకొని మళ్ళీ ఇట్లా మనకు కనిపిస్తున్నటువంటి నా బ్యాక్ సైడ్ కనిపిస్తున్నటువంటి ఈ రూట్లో దాదాపుగా జూబ్లీ చెక్ పోస్ట్ వరకు మనకి ఎక్కడ కూడా యూటర్న్ లేవు అంటే జూబ్లీ చెక్ పోస్ట్ అంటే మా దాదాపు ఒక 2 కిలోమీటర్లు కూడా ఎక్కువ మనకు ప్రయాణం చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఎవరైతే జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి కావచ్చు టిఆర్ఎస్ భవన్గా వెళ్ళేవాళ్ళు ఎవరైతే ఉన్నారో సో ఇప్పుడు ఫిలిం నగర్ నుంచి ఎవరైతే మళ్ళీ టిఆర్ఎస్ భవన్ వైపు వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సో గతంలో ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళి రైట్ తీసుకునే వాళ్ళు అంటే ఈ సిగ్నల్ దగ్గర నుంచి వెళ్ళిపోయేవాళ్ళు బట్ ప్రస్తుతం మాత్రము ఫిలిం నగర్ నుంచి నువ్వు ఒక్కసారి టిఆర్ఎస్ భవన్కి వెళ్ళాలంటే సో ఖచ్చితంగా ఇక్కడ నుంచి జర్నలిస్ట్ కాలనీ కావచ్చు జర్నలిస్ట్ కాలనీ జంక్షన్ తర్వాత మనకు ఏదైతే జూబ్లీ చెక్ పోస్ట్ కావచ్చు ఇట్లా ముంగలికి వెళ్ళి యూటర్న్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది సో ఒక్కసారి మీరు ఇక్కడ చూసుకుంటే కొత్తగా మనకు అన్ని కూడా ఇక్కడ క్లోజ్ చేయడం జరిగింది అదేవిధంగా ప్రజల అవగాహన కోసము ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో ఏదైతే కొత్తగా ఏర్పాటు చేసినటువంటి ఈ ట్రాఫిక్ రూల్స్ వల్ల అయితే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది ఇక ఏదైతే ట్రాఫిక్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తా ఉంది 1 వీక్ ట్రయల్ రన్గా మేము దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో 1 వీక్ తర్వాత ఫీడ్బ్యాక్తో మేము తర్వాత ఫర్దర్గా వేరే చేంజెస్ చేయడానికి ఛాన్స్ ఉందని చెప్పేసి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తా ఉన్నారు ఈ ట్రాఫిక్ చాలా అయితే కొంతవరకు ఇప్పుడు క్లియర్గా ఉంది ఈ 3 డేస్లో ఏదైతే ఏర్పాటు చేసినటువంటి కొత్త ట్రాఫిక్ రూల్స్ తర్వాత 3 డేస్లో కూడా కొంత మాకు ట్రాఫిక్ తగ్గినట్టుగా రద్దీ తగ్గినట్టుగా కనబడుతుందని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తా ఉన్నారు సో ఇక్కడ మాకు ఉన్నటువంటి స్థానికులు ఉన్నారు ఎవరైతే వాహనదారులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ట్రాఫిక్ రూల్స్ చేంజ్ చేశాక ఇలా యూటర్న్లు ఏదైతే బోర్డు స్టాప్ చేశాక చాలా దూరంలో యూటర్న్లు తీసుకుంటున్నారు కాబట్టి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనేది వాహనదారులు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ప్రస్తుతం మీరు ఎక్కడ నుంచి వస్తున్నారు నేను కీసరగుట నుంచి ఈసెలెక్ట్ కీసరగుట సో ట్రాఫిక్ రూల్స్ చేంజ్ చేసినారు ఎట్లా అనిపిస్తుంది చాలా చండాలంగా ఉన్నాయి అసలు అక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ పోయేదానికి ఎన్ఆర్బిట్ మారుస్తుంది అక్కడ నుంచి టర్నింగ్ చూడండి మొత్తం తింపుతున్నా పోతున్నారు పెట్రోల్ వస్తేమో 110 రూపాయలు తింపడేమో ఇంతగానమ్మా ఎంత సెన్స్ ఉండాలి ఆఫీసర్స్ కూడా ఎట్లీస్ట్ ఎంతకుండా నాలెడ్జ్ ఉండి కుదా తగ్గించడానికి ప్రయత్నం చేయాలని ఎక్స్చేంజ్ చేస్తామంటే ఎట్లుంటారండి ఎక్స్చేంజ్ చేయడం వల్ల ఈ 4 జంక్షన్లో కూడా కొంత ట్రాఫిక్ క్లియర్ అవుతుంది కొంత అని చెప్తా ఉన్నారు అసలు క్లియర్ ఇంకా ఎక్కువైతే చూడండి మీరు కమింగ్ ఒక 2 డేస్ చూడండి ఇంకా ఎక్కువడమే కానీ తక్కువైతే ఉండదు పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తా ఉంది ఇప్పటికీ 3 డేస్ అయింది 3 డేస్లో కూడా మాకు మార్పు కనబడతా ఉంది క్లియర్గా వెళ్తా ఉన్నారు వాహనాలు అధికారులు వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే వాళ్ళకు వాళ్ళు కంఫర్టబుల్ ఉంటారు చూసుకుంటున్నారండి పబ్లిక్ ఏందనేది అస్సలు ఆలోచిస్తలేరు మీరు చూడండి 2 డేస్లో అంటారు కదా ఇంకా 2 డేస్ చూడండి జామ్ ఒక్క 6 o'clock చూడండి జామ్ అవ్వడమే కానీ తగ్గడమే ఉండదు 100% కట్టేది మీరు ఎక్కడికి ఆఫీస్కి వెళ్ళడానికి గతంలో ఎంత టైం పట్టేది ఇప్పుడు ఎంత టైం పడుతుంది గతంలో నాకు ఎంత 1 అవర్ 20 మినిట్స్ పడుతుంది ఇప్పుడు 1 అవర్ 40 మినిట్స్ అయితే ఇంకా తిరుగుతూనే ఉన్నా ఇంకా ఓకే సో ఎక్కడ నుంచి వస్తున్నారు సార్ మీరు ఇప్పుడు నేను ఓకే కిసరగుట అండి ఈ సెలెక్ట్ రోడ్ ఆల్మోస్ట్ నుంచి ఎక్కడికి వెళ్తున్నారు నేను ఎన్నంపేట మాల్ పక్కకు సెంటర్ సైటీ పార్క్ ఓకే సో గతంలో స్ట్రేట్ గా వెళ్లిపోయే వాళ్ళైతే అక్కడ జస్ట్ అక్కడ 2 నెంబర్ 45 తీసుకొని డైరెక్ట్ వెళ్ళిపోతుంది నేను ఈజీగా ఓకే ఇక్కడ చూడండి అక్కడ నుంచి అక్కడ టర్నింగ్ లేదు ఇక్కడ టర్నింగ్ లేదు అక్కడికి ఎంత దగ్గరికి రావాలా ఓకే సో మొత్తమే చాలా ఇబ్బంది అవుతుంది చాలా ఇబ్బంది ఇది చూడండి మీరే చూడండి జస్ట్ అక్కడ నుంచి 45 రోడ్ నెంబర్ 45 తీసుకుంటే జస్ట్ 2 మినిట్స్ ఉన్నాయి అక్కడ వెళ్ళిపోవడం ఇక్కడ చూడండి ఇక్కడ టర్నింగ్ లేదు డౌన్ లో ఇక్కడ టర్నింగ్ లేదు అక్కడికైతే తీసుకొని వస్తున్నాను ఎంత టైం వేస్ట్ నాకు ఇది ఎంత బొక్క నాకు ఇది టైం వేస్ట్ ఇంకా చూడండి ఇంకా ప్రేడం ఏం తగ్గైతే ఉండదు ట్రాఫిక్ ఆంక్షలు ఎట్లా ఉన్నాయి మీకు ఎట్లా యూటర్న్లు లేవు చాలా కష్టంగా ఉంది ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు పెట్టారు ఏ రకంగా పోవాలి చెప్పండి అది ఇది కేవలం 1 వీక్ ట్రయల్ రన్ మాత్రమే ప్రజలకు అలవాటు కావడం కోసము ఈజీగా వెళ్ళడానికి కోసమే ట్రాఫిక్ తగ్గడం కోసం పెట్రోల్ ఖర్చులు అవన్నీ ఎవరు చూస్తారు సార్ మేము ఎక్కడి నుంచి వచ్చాము ఎక్కడ మేము జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి ఇంత దూరం ఇట్లా యూటర్న్ చేసుకుంటే అది కరెక్ట్ కాదు కదా ఎంత దూరం అవుతుంది మీకు యూటర్న్ చేసుకుంటే 1 కిలోమీటర్ కన్నా ఎక్కువ అవుతుంది కదా అది కొంచెం చూసుకోవాలి సో మీరు సమర్థిస్తున్నారా మరి కొత్త ట్రాఫిక్ రూల్ అండి సమర్థించట్లేదు సమర్థించట్లేదు మీ పేరు నా పేరు అబ్దుల్ సమద్ దీనివల్ల ట్రాఫిక్ ప్రాబ్లం అయితే లేదు సార్ చాలా మంచి అయింది ఎందుకంటే 10-10 నిమిషాలు ఎక్కడ ఆగాల ఇక్కడ నుంచి మైత్రివనం వరకు ట్రాఫిక్ ప్రాబ్లం ఉండే ఇప్పుడు ట్రాఫిక్ ప్రాబ్లం లేదు చాలా మంచి పని చేస్తున్నారు చాలా మంది అంటారు అంటే దగ్గర ఉన్న 5 నిమిషాలు పోయేది కూడా అర్ధగంట అవుతుంది అని చెప్తా ఉన్నారు వెయిటింగ్ లో అర్ధగంట కాదు పోవడానికి 5 నిమిషాలు చాలు సో కానీ ఇప్పుడు పెట్రోల్ రేట్లు పెరిగింది మళ్ళీ మాకు దూరం పెంచుతున్నారు అని చెప్పేసి అంటా ఉన్నారు కొంతమంది ఏం చెప్తారు అది ఆగి స్టార్టింగ్ పెట్టి పెట్రోల్ పోదా
ఇది మంచింది కదా దాని వల్ల ఓకే సో ఇప్పుడు ఆగడం లేదు అయితే కంటిన్యూస్ గా రన్ అవుతా ఉన్నాయి గుడ్ వెరీ గుడ్ పని అది ఓకేనా ఓకే